ఈటీవీలో టీవీ ఫైవ్ లో ఈబీఎన్ ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ లో నా మీద ఒక వార్తను రిపీటెడ్ గా ప్రచారం చేస్తున్నారు ప్రసారం చేస్తున్నారు అదేమిటంటే అంబటి రాంబాబుకి గడప గడపకి వెళ్లినప్పుడు మహిళలు తిరగబడ్డారని నిలదీశారని అంబటి రాంబాబును బెండుదీశారని ఈ విధంగా వార్తలను ప్రసారం చేసుకుని సునకానందాన్ని అనుభవిస్తున్నారు మంచిదే అనుభవించవలసిందే వారు అలాంటి సునకానందం అనుభవించకపోతే వారికి కూడా తృప్తిగా ఉండదు నా మీద ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి ఈరోజు రాజుపాలెం అనేటువంటి గ్రామంలో నా నియోజకవర్గంలో గడప గడపకి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సుమారుగా 375 ఇళ్లు తిరిగి వారికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను దాంతో పాటుగా పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక తెలుగుదేశం ఒక జనసేన ఇద్దరు వ్యక్తులు మాత్రం నన్ను ఏదో అపాస్పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు చేశారంటే ఈటీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం వాళ్ళు వెళ్లి వాళ్ళకి ముందు చెప్పి రెచ్చగొట్టి కెమెరాలు రెడీ చేసుకుని చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ పెద్ద గొడవ జరగలేదు నాకు బెండు తీసేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో అసలు ఉండదు ఎందుకంటే కాస్త సిన్సియర్ గా పరిపాలన చేస్తున్నటువంటి శాసనసభ్యుణ్ణి కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని ప్రసారం చేసుకుని వాళ్ళ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు నాకు చాలా సంతోషం ఒక విధంగా వారికి నేను ధన్యవాదాలు కూడా చెప్పాలి ఎందుకంటే దుష్ట చతుష్టయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వెబ్సైట్ లోను టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో నాకు స్పేస్ కేటాయించి నా మీద వార్తలు రాస్తున్నారంటే శభాష్ మంచిదే వారికి నా ధన్యవాదాలు నెగిటివ్ గానే అయితే వేస్తారు పాజిటివ్ గా వాళ్ళు వేయరు కదా అందుకని నెగిటివ్ వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మంచిదే అయితే నాది ఒక పాలసీ ఉంది ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ దట్ దుష్ట చతుష్టయం స్క్రీన్స్ మీద కూడా నేను కనపడుతున్నాను చాలా సంతోషం ధన్యవాదాలు ముఖ్యంగా దుష్ట చతుష్టయం ఛానల్స్ కి థ్యాంక్ యూ ఈటీవీలో టీవీ ఫైవ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ లో నా మీద ఒక వార్తను రిపీటెడ్ గా ప్రచారం చేస్తున్నారు ప్రసారం చేస్తున్నారు అదేమిటంటే అంబటి రాంబాబుకి గడప గడపకి వెళ్లినప్పుడు మహిళలు తిరగబడ్డారని నిలదీశారని అంబటి రాంబాబును బెండుదీశారని ఈ విధంగా వార్తలను ప్రసారం చేసుకుని సునకానందాన్ని అనుభవిస్తున్నారు మంచిదే అనుభవించవలసిందే వారు అలాంటి సునకానందం అనుభవించకపోతే వారికి కూడా తృప్తిగా ఉండదు నా మీద ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి ఈరోజు రాజుపాలెం అనేటువంటి గ్రామంలో నా నియోజకవర్గంలో గడప గడపకి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సుమారుగా 375 ఇళ్లు తిరిగి వారికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను దాంతో పాటుగా పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక తెలుగుదేశం ఒక జనసేన ఇద్దరు వ్యక్తులు మాత్రం నన్ను ఏదో అపాస్పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు చేశారంటే ఈటీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం వాళ్ళు వెళ్లి వాళ్ళకి ముందు చెప్పి రెచ్చగొట్టి కెమెరాలు రెడీ చేసుకుని చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ పెద్ద గొడవ జరగలేదు నాకు బెండు తీసేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో అసలు ఉండదు ఎందుకంటే కాస్త సిన్సియర్ గా పరిపాలన చేస్తున్నటువంటి శాసనసభ్యుణ్ణి కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని ప్రసారం చేసుకుని వాళ్ళ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు నాకు చాలా సంతోషం ఒక విధంగా వారికి నేను ధన్యవాదాలు కూడా చెప్పాలి ఎందుకంటే దుష్ట చతుష్టయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వెబ్సైట్ లోను టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో నాకు స్పేస్ కేటాయించి నా మీద వార్తలు రాస్తున్నారంటే శభాష్ మంచిదే వారికి నా ధన్యవాదాలు నెగిటివ్ గానే అయితే వేస్తారు పాజిటివ్ గా వాళ్ళు వేయరు కదా అందుకని నెగిటివ్ వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మంచిదే అయితే నాది ఒక పాలసీ ఉంది ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ దట్ దుష్ట చతుష్టయం స్క్రీన్స్ మీద కూడా నేను కనపడుతున్నాను చాలా సంతోషం ధన్యవాదాలు ముఖ్యంగా దుష్ట చతుష్టయం ఛానల్స్ కి థ్యాంక్ యూ